హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను రీనా. ఆయన మాజీ మంత్రి చార్ల్స్ దొరికినప్పుడల్లా సీఎం గారిని ఓ రేంజ్ లో పైకి లేపుతూ ఉంటారు. ఈసారి ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నారా? లేదు లేదు, మీరు పప్పులో కాలేశారు. అక్కడ స్పేస్ లేదని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. సరే, ఛాన్స్ దొరికినప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి అని సీఎం గారిపై ప్రశంసలు కురిపించాడు. మైక్ పట్టాడంటే ఎప్పుడు పూనకాలు తెప్పించే ఈ మాజీ మంత్రి గారు ఈసారి కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకు, ఏంటని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది, సార్ మీద కోపంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని. ఇంతకీ ఎవరా నేత? టార్గెట్ ప్రతిపక్షాలు అయితే అధినేత పొగడడం ఏంటని చెవులు కోరుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూసేద్దామా? లెట్స్ వాచ్ దిస్ హెడ్ టీవీ స్పెషల్ స్టోరీ. విలువైన నీ సోపతి నా సొంతం అన్నా, గర్వంతో ఈ మన్నులో కలిసిపోతానే. ఈ డైలాగ్ వినగానే ట్రిపుల్ ఆర్ సినిమా గుర్తొచ్చింది కదా. ఏపీ వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆల్మోస్ట్ అటు ఇటుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సీఎం జగన్ తనని పార్టీ నుంచి గెట్అవుట్ అన్నా కూడా తాను వెళ్లలేనని చెప్పారు. ఆయనంటే తనకు వ్యసనం అన్నారు. ఆయనతోనే ఉంటా, ఆయన పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన చెప్పినా కూడా తాను కొంతమందితో కలవలేనని పరోక్షంగా రూప్ కుమార్ యాదవ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో తనకు నెల్లూరు సిటీ సీటు ఇవ్వకపోయినా పర్వాలేదని, వైసీపీని మాత్రం వదిలిపెట్టలేనని అన్నారు అనిల్. ఇటీవల సీఎం జగన్ కావలి పర్యటనలో అనిల్ రూప్ కుమార్ మధ్య సయోధ్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. జగన్ ముందు ఇద్దరు చేతులు కలిపారు, కానీ ఇద్దరి మధ్య ఇంకా మాటలు మొదలు కాలేదు. రూప్ కుమార్ వ్యవహారం ఎలా ఉందో తెలియదు, కానీ అనిల్ మాత్రం తాను ఆయనతో కలిసేది లేదంటున్నారు. ఇక తాజాగా అనిల్ మరోసారి రూప్ కుమార్ వ్యవహారంపై ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. తాను ఆ మనిషితో కలిసేదే లేదని చెప్పారు. నేను రాజకీయాలలో ఉన్నన్ని రోజులు జగనన్న నన్ను తరివేసినా, నన్ను తిట్టినా, నువ్వు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పినా ఆ రోజు ఎప్పటికీ రాదనుకోండి. ఒకవేళ ఆ రోజు వచ్చినా ఈ అనిల్ అనే వ్యక్తి కడ శ్వాస వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాడు. ఏదో మా నాన్న వద్ద లక్ష్యంగా చెప్పు అన్న, నన్ను వద్దనుకున్నా యు గెట్ అవుట్, నీ వల్ల నాకు నష్టం చెప్పినా ఎక్కడున్నా ఆయన కోసం వచ్చి పనిచేస్తాను నేను. అది ఆయన నాకు ఆయన మీద ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినా, నేను మంత్రి అయినా, ఆయన పెట్టిన భిక్ష ఆయన పెంచిన మొక్కనుగానే భావిస్తాను. ఎవరైనా పెళ్లికి వెళితే అక్షింతలు వేసి బాగుండాలని దీవిస్తారని, కాని శత్రువుల పెళ్లికి వెళితే ఆ తాళి ఎప్పుడు తెగిపోతుందా అని ఆశిస్తామని, తాను అలాంటి వ్యక్తిని కాదని, అసలు ఆ పెళ్లికి వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుంటానని చెప్పారు. ముందు నవ్వుతూ మాట్లాడి వెనక గోతులు తవ్వే మనస్తత్వం తనది కాదని అన్నారు అనిల్. ఇక తనపై మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు అనిల్. తనకు మోకాలి నొప్పి ఉందని, దాని ట్రీట్మెంట్ కోసం 15 రోజులు నెల్లూరులో ఉండడం లేదని క్లారిటీ ఇచ్చారు. తను పార్టీ మారుతున్నానంటూ వార్తలు రాయొద్దునని కోరారు. సీఎం జగన్ అంటే తనకు ఓ వ్యసనమని, ఆయన తనను పార్టీ నుంచి గెట్అవుట్ అన్నా కూడా ఎక్కడికి పోనని అన్నారు. ఆ విషయంలో తనకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం లేవని అన్నారు. ముందు చేతులు కలిపి వెనుక గోతులు తీయడం తనకు అలవాటు లేదని, అలాంటి పనులు తాను చెయ్యలేనని చెప్పుకొచ్చారు. ఇక గతేడాది కూడా తాను మోకాలి నొప్పితో ఇబ్బంది పడిన విషయం నెల్లూరు ప్రజలకు తెలుసునన్నారు. ఈసారి ఆ నొప్పి తిరగబెట్టిందని, మళ్లీ ట్రీట్మెంట్ కి వెళుతున్నానని చెప్పారు. ఈలోగా కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారని అన్నారు అనిల్. తాను గడప గడపకు దూరం అయ్యానని, టీడీపీలో చేరుతున్నానంటూ ప్రచారం చేస్తున్నారని, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వ్యూస్ కోసం అలాంటి వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. మొత్తం మీద అనిల్ ఈసారి ప్రెస్ మీట్ లో తన సీటు సంగతి చెప్పడం విశేషం. గతంలో తాను తిరిగి నెల్లూరు నుంచి పోటీ చేస్తా, మళ్లీ మంత్రిని అవుతా అని చెప్పిన అనిల్ ఈసారి మాత్రం జగన్ అవకాశం ఇస్తేనే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానంటున్నారు. జగన్ వద్దని చెబితే తాను పోటు నుంచి తప్పుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్పినా పార్టీని మాత్రం వీడిపోనని అన్నారు. గెట్అవుట్ అన్నా కూడా పార్టీలోనే ఉంటానని చెప్పారు. ఆ విషయంలో తనకు సిగ్గు, లజ్జ ఏమీ లేవని, జగన్ తోనే ఉంటానని అన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.